ప్రాబ్లం? కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి. అడ్డంగానా నిలువుగానా? అరే స్టడీగానే ఉన్నాయిగా. భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్. భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీ చదివానంటావా? అయినా ఈ రిపోర్ట్లో ఏం లేదయ్యా. మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఏం లేవని చెప్పడానికి. అయినా నీకు బీపీ, టెన్షన్, షుగర్, బెల్లం, మిరపకాయలు, చింతపండు ఏం లేవయ్యా. అంతకుముందు కిరాణా కొట్లో పనిచేశారండి మీరు. ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా. అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ప్లేస్ మారిస్తే బాగుంటుంది అనుకుంటా. ఏమంటారు? నేనడానికి ఏముంది, మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి. ఇప్పుడు కొడైకెనాల్, సిమ్లా, డార్జిలింగ్, కాశ్మీర్, కులు ఈ ఐదేళ్లలో ఒడిపట్టుకోండి. ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం? ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా. ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే. కొడైకెనాల్ రూమ్ నంబర్ 102 సార్. ఓకే, థాంక్యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. సంధ్య నువ్వు రూమ్ కెళ్ళు. మరి మీరు? నేను ఫోన్ చేసి వస్తాను. త్వరగా వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, టేక్ మై వైఫ్ టు ది. నేను తెలుగుండే సార్. నా భార్యని రూమ్ కి తీసుకెళ్ళు. చాలా బాగుంది. వాట్ వాట్? అబే ఐ మీన్ పేర్ 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 చాలా బాగున్నారు అన్నాడు. తీసుకెళ్ళు. రండమ్మా. హలో సుబ్బయ్యనా? అవునయ్యా, నేనే. మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు. థ్యాంక్స్ అన్నయ్యా. నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంధ్యం తీసుకుని కొడైకెనాల్ వచ్చాను. ఏ ఊరు? కొడైకెనాల్. అయితే మీరు వెళ్ళదు, వచ్చారు. నేను కొడైకెనాల్ లోనే ఉన్నాను. ఏ హోటల్ లో ఉన్నావు? హోటల్ షెర్టాన్. షెర్టాన్ లోనా? నేను అక్కడే ఉన్నానే. రూమ్ నెంబర్? ఫోన్ కట్టేసి పక్కకి తిరిగి చూడు. అన్నయ్యా! ఓ సుబ్బు, వాట్ ఏ సర్ప్రైజ్! సుబ్బు అన్నయ్యా, మై బాయ్. ఈ ఊరే రావాలా? పోనీ వచ్చావు. ఈ హోటల్లోనే దిగాలా? ఇక్కడ ఎందుకని రూమ్ దగ్గర మాట్లాడుకుందామా? మీరు ఇదేనా? కాదయ్యా. ఇదా? చిచి, ఇదేనా మీరు? కాదు. ఇదా? చెప్తాను కదా ఎందుకు కంగారు పడతావు. ఇదా? ఇది నా రూము. నా రూమ్ ఇది. అవునా? ఏదో నాలుగు రోజులు జాలిగా కొడైకెనాల్ గడుపుదాను వస్తే మీరు ఇదే ఊరు రావాలా? వేరే ఊరే దొరకలేదా? నువ్వేం వరి అవ్వకు, అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేద్దాం. నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగోలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసే. యు మీన్ వాస్తు? యా సర్. సర్ వాట్ ఎ సర్ప్రైజ్. సర్ మీరు ఒక్కరే వచ్చారా, మీ మిసెస్ కూడా వచ్చారా? మిమ్మల్ని మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు. లేదండి, నేను ఒక్కడే వచ్చాను. భార్య రాలా? సార్, మీ భార్యను లోపల దిగబెట్టారు. ఏంటి భార్య అంటున్నాడు? వీడు పెద్ద జోకర్లండి. ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పిల్లలతో సమానం అని చెప్పాను. జోకర్ కదా, కౌంటర్ వేసాడు. జోకర్ కి అదండి, అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పిల్లంగా చూసుకుంటున్నాను. ఇది వరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని, అందుకే తీసుకురాలేదు. ఏంటో, అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు. బాధపడకండి. ఆ విషయంలో మా సుబ్బు చాలా అదృష్టవంతుడు. బాధపడకనే, కొన్ని జీవితాలు అంతే. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. హలో మోహనా. ఓకే ఓకే, 2 డేస్ తర్వాత వచ్చేస్తాను. మీ అదృష్టం తలుపు తట్టింది, అదుగోనండి మీ భార్య. భార్య? ఇదేంటి ఇక్కడ దాపురించింది? శని 7 ఇంట్లో ఉంటే డేంజర్ అంటారు, మన కన్నీళ్ళలోనూ. మీరు ఆయన భార్య? అవును. ఈయన భార్య కాదా? కాదు. మరి ఈయనేమవుతారు? నా భర్త. మీరు లోపలికి వెళ్ళండి, తనకి మైండ్ కొంచెం లూజ్ అని చెప్పాను కదా. కరుస్తుంది, వెళ్ళండి వెళ్ళండి, తీసుకెళ్ళి. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. హాయ్, మీరు కూడా ఇక్కడికి వచ్చారా? వచ్చి చచ్చాం. ఎవడా కొట్టంగడు? మా అన్నయ్య. నీకు ఎంత మంది అన్నలేంటి? సరే గాని ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరి భార్య నేను? ప్రస్తుతానికి నాకు. మరి నేను చెప్పానుగా భర్తవని. ఇప్పుడు మరి ఆడు భార్య? ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. అలాగే స్నేహ. అదిగా సార్ ఇప్పుడు హస్బెండ్. వెళ్ళవయ్యా. పనిలో పని నాకు కూడా రూమ్ బుక్ చేయండి. మరి డబ్బులు ఆమ్లెట్? ఒకే సినిమా ఎన్నిసార్లు చూడాలి? ఎవరికి మొగుడు ఎవరికి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అక్కడ మా వారు ఉన్నారు, కొంచెం పిలవ. ఆ ముగ్గురులో ఎవరు? నీకు మా వారు తెలుసా? తెలుసండి, క్షణ క్షణానికి రిలేషన్స్ మారిపోతున్నాయి. ఎవరెవరికి మూడో ఎవరికి తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదేంటండి, తెలియని విషయం అడిగితే అలా పీకారండి. ఒకేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టు గుండు కూడా వచ్చి వదిన కదా నీ భార్యని.
ఇప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటికి పంపానని సుబ్బు చెప్పాడే ఏమండి ఫోన్ చేయడానికి ఎంతసేపా లైన్లు క్లియర్ గా లేదే చూసారా తిలోత్తం అండి అరే అరే మీరు ఎప్పుడు వచ్చారు ఇదే మా సొంతూరు ఈవిడ ఎవరు నా భార్య మరి తిలోత్తమ సుబ్బు భార్య మరి నేనెవరిని మీ ఆవిడికి భర్త కరెక్టే కరెక్టే కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయా మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను బైది బయ్యినా మా అన్నయ్య మీ అన్నయ్య పిల్ల సరదాగా మాట్లాడుతున్నారు మళ్ళీ అమ్మాయి అంటారేంటి మీ చెల్లెలు నువ్వు ఏమవుతావరా అమ్మయ్య మరి అంతకంటే ఏమంటారా నేను ఏమండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండదు కదా చాలా చండాలంగా ఉంటుంది చాలా బాగుంటది నా మాట వినవే అందుకే సుబ్బు సుబ్బులాగున్నాడే సుబ్బులాగండి మన సుబ్బేనండి ఇదిగో మీ ఆయన భర్త కాదు కదా అవును ఏంటి ఇలా సడన్ గా ఓడిపడ్డాడు నేనేనండి నువ్వు కాదలా ఏంటండి ఇక్కడ అన్ని సడన్ గా చనిపోతున్నాయి అదే అర్థం కావట్లేదే సుబ్బు నువ్వెప్పుడు వచ్చాయి ఇక్కడికి నేను ఏంటి ఆయన అనుకో పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎక్కడి అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా నేను అక్కడ ఉండేవాడిని ఇక్కడికి వచ్చేవాడి ఏమండి మీరు ఊరుకోండి కొత్తగా పెళ్ళైనోడు కదా భార్యను చూడాలనిపించుంటుంది సార్ 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 నాతో చిన్న డౌట్ ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోహేషన్ చూస్తున్నాడు కదా వాడు మొదటి నుంచి ఫాలో అవుతున్నాడు వెళ్ళి అన్న అడుగు డీటెయిల్ గా చెప్తాడు ఇదిగో బాబు నేనెవరికి భర్తని ఎవరికి అన్నని ఎవరు అంటారు నువ్వు ఎవరు అంటారు నువ్వు ఎక్కడంగా ఉంది నీకు కాల్ ఫర్ సుబ్బు వైఫ్ సుబ్బు సుబ్బు వైఫ్ కాల్ ఎవరికి వైఫ్ అక్కడ వైఫ్ ఉంది ఇక్కడ వైఫ్ ఉంది అక్కడ హస్బెండ్ ఉన్నాడు ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు ఆ వైఫ్ కాలా ఈ వైఫ్ కాలా ఎవరి వైఫ్ కాలా చెప్పండి రా అయ్యో సుబ్బు వైఫ్ సుబ్బు వైఫ్ అక్కడ కలిసి అది పీకుద్ది ఇక్కడ కలిసి వీడు కొడతాడు మన భయ్యో వదిని చెప్పింది కాబట్టి బతికిపోయావు నీ పెళ్ళాన్ని తీసుకుని లోపలికి వెళ్ళు వెళ్ళరా అమ్మ తిలోత్తమా వదిన కాళ్ళ మీద పడి నమస్కరించుకోమా ఆశీర్వదించక ఆరోగ్యం జాగ్రత్త గుట్టంతా తెలిసిపోయింది కదా ఇంకా లోపలికి ఎందుకు సరదాగా అమ్మాయిని తీసుకెళ్లి ఎంజాయ్ చేయరా బయటికి వెళ్ళి మేము వెళ్తాను వస్తావుగా నేను ఎందుకు నువ్వు వెళ్ళు ఏమండి అండి మనం కూడా వెళ్దాం అండి కాదు వాళ్ళ మధ్య మనం ఎందుకు లోపలికి వెళ్ళిపోతాం మనం ఓం విష్ణవే నమః ఓం గణగిరీశాయ నమః ఓం రుషాత్రిపతయే నమః ఓం మేరుపుత్రగిరీశాయ నమః ఓం సరస్వతీ హలో వాట్ ఎ సడన్ సర్ప్రైజ్ బాగున్నారా బాగుండాలని కోరుకోవడానికి టెంపుల్ కి వచ్చాను మీ కొత్త కాపురం ఎలా ఉంది కొత్తగా ఉంది శ్రీనివాసాయ మంగళం సుగమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి మనోవాంఛా పరశుద్ధిరస్తు అవును ఆ రోజు పెళ్లికొచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారేంటి ఏర్పాట్లలో మీకు ఏమైనా ప్రాబ్లం జరిగిందా అబే అదేం లేదండి మావారి సైడ్ నుంచే ప్రాబ్లం అది సరే మీరు హనుమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం ఎక్కడికి కొడైకెనాల్ కొడైకెనాలా మేము అక్కడికి వచ్చావే నిజమా మేము ఒక వారం అక్కడే ఉన్నాం కానీ ఒకళ్ళొకళ్ళు కలుసుకోలేకపోయాం చూడండి మన హస్బెండ్స్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఎంచక్క ముందే మాట్లాడుకొని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అవును మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు సిరియాడ్ ఏజెన్సీ సిరియాడ్ ఏజెన్సీ పేరు సుబ్బు అనయ్య మీరు ఈ ఫోటోలో ఓకే చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను ఈవినింగ్ కల్లా ఓకే చేస్తా సండే ఏంటి ఇలా వచ్చావు ఎంట్రన్స్ ఇలా ఉంది కాబట్టి ఇలా వచ్చాను కరెక్టే అది సరే ముందు చెప్పండి ఈ ఆఫీస్ లో సుబ్బు ఇతనేనా ఇంకెవరైనా ఉన్నారా ఎందుకు అలా అడుగుతున్నావు ఆ రోజు మ్యారేజ్ కి సగలు తిరిగి వచ్చేసామే ఆ పెళ్లి కొడుకు పేరు కూడా సుబ్బునేనట అతను పనిచేసేది కూడా ఇక్కడేనట ఎవరు చెప్పారా ఆ అమ్మాయ చెప్పింది ఉన్నాడా ఉన్నాడేమో అంటే లేడన్నమాట ఎందుకు టెన్షన్ పడుతుంది నా పోనీ గుర్తులు ఏమైనా చెప్పిందా గుర్తులు అవసరం ఏముంది పెళ్లి కొడుకు నీకు క్లోజ్ చెప్పావా క్లోజ్ అయిపోయాను ఏర్ దాటించన్నా ఏర్ దాటించన్నా ఏర్ దాటించన్నా ఏర్ దాటించి ఏర్ దాటించి అది
ఆ రోజు ఇదే లాక్ తో నన్ను లాక్ చేసాడు. ఈ రోజు ఆడు బుక్ ఏం పోతాడో. మీరు ఎందుకు నవ్వుతున్నారు? అది కాదురా, వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా, షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? సుబ్బు. అవును కరెక్టే. అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? గబ్బు. సుబ్బు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అది కాదురా, మన ఆఫీస్ లో సుబ్బు అనే సుబ్బారావు ఉన్నాడు కదా. సుబ్బారావు? అతని పేరే సుబ్బు. ఈ మధ్యన మ్యారేజ్ అయింది కదరా. ఏడతను? అతడే సుబ్బు. సుబ్బు అయిపోయాడు. బం బం బోలే చలరే గిందిలే డమ్ డమ్ డోలే అటే ప్లీజ్. ఈ సొట్ట మహోడా అమ్మాయి హస్బెండ్. యా ఉండండి, వాడు పని చెప్తా. థ్యాంక్ యూ. ఎనీబడి వాంట్ టీ ప్లీజ్? నోబడి. హలో. యారా, నీ పేరు సుబ్బా? అయ్యస్, అసలు పేరు పులిగోడ సుబ్బారావు, అందరు షార్ట్ కట్ లో సుబ్బు అని పిలుస్తారు. స్టైల్ కేం తక్కువ లేదు. చిలకలంటే ఆ పిల్లకి, కోతలంటే నీతో పెళ్ళ. ఏంటి, అది చిలకనే కోత? కోత అయినా కొంచెం బెటర్ రా. ఆరో నెలలో పుట్టిన అరబ్బే గాడిదలా ఉన్నావు. వడగలు తగిలిన గుడ్ల గోపలా ఉన్నావు. ఏమండి, మీరు కొంచెం మర్యాద మాట్లాడనా? నార్మల్ ఉడత మూతోడా. నీకు కూడా మర్యాద కావాలా? పెళ్లికి వచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళ్ళు కట్టనిచ్చేదాన్ని కాదు. ఏమండి, నాలాంటి మంచోడిని తిరిగి మీకు వెళ్ళిపోతాయండి. అబ్బా, అంత మంచివాడు ఏంట్రా? అవునండి, ఫస్ట్ మీకే చెప్తాను, ఎవరికి చెప్పండి. ఇప్పటికి నా భార్య 5 times ఎవరితో లేచిపోయింది, నేను ఒకసారి కూడా లేచిపోలేదండి. సిన్సియర్ హస్బెండ్. హై బాబోయ్. పిలిచారనే ఆ పిల్లను అలాంటి మాటలు అంటే చంపేస్తాను. నా వైఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండి మీకు? ఉంది కనుక చెప్తున్నాను. తాగుడు అలవాటు ఉందా? ఓన్లీ సండేస్. ఇక నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో. అయిందేదో అయిపోయింది, ఇదంతా అమ్మాయి కర్మ. మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగో 10,000. ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో. పువ్వులకి 10,000? పీకిన దానికి ఏమి ఇచ్చింది తొక్క? హలో, హిలోతమనా? నేనే మాట్లాడుతున్నాను. నేను పులిగోడ సుబ్బారావు. 6 నెలలకితో నీ ఇంటి తలుపులు తట్టి 1,000 రూపాయలు ఉన్నాయంటే 5,000కి 5 పైసలు తగ్గినా చీప్ అమ్మన్నావు. ఇప్పుడు నా దగ్గర 10,000 ఉన్నాయి. ఎస్, రమ్మంటావా? ఈరోజు ఖాళీ లేదు. పోనీ రేపు. ఓకే. నేను ఓకే.